హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ లాగ్స్ నేను మీ భార్గవే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి బుధవారం రోజు ఉదయాన్నే ఇంకా దేవుడికి దీపారాధనకి జీవన్ పువ్వులు అయితే కోస్తున్నాడు ఇది వచ్చేసి ముద్దమందార పువ్వు అండి ఎర్రది రెడ్ కలర్ది మొన్న కొత్తగా మొక్క అయితే మా వారితో నాటించాను కదా అది రెక్కమందార కాదు ముద్దమందార పువ్వు ఫస్ట్ టైం పూసింది ఫస్ట్ పువ్వు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దేవుడికి పెడదాము మొదటిగా పూసిన పువ్వు కదా అని చెప్పనని అనుకున్నాము కాకపోతే అన్ని రెక్కమందారులే ఉన్నాయి ఇంట్లో అని అనే ఫీలింగ్లో ఉన్నామా ఒక్కసారిగా ముద్దమందార పువ్వుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఏమిటోనండి పువ్వులు మొక్కలు చూస్తే ఒక్కొక్కసారి మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మనకున్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఆ పువ్వుని చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాం కదా అని అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేసి వాళ్ళని స్కూల్కి కాలేజీకి పంపించేసిన తర్వాత నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నాను మా పిన్నత్త గారి వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అండి ఇంకా బుధవారం రోజు ఉదయాన్నే వచ్చేసి మెహందీ ఫంక్షన్ అయితే ఉంది ఇంకా దానికైతే నేను ఈ విధంగా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చీర కట్టుకొని రెడీ అయ్యి అయితే వెళ్ళొచ్చాను వెళ్ళడము ఇంకా మెహందీ పెట్టించేసుకొని భోజనాలు అయ్యాక పెట్టించుకున్నాములండి ఇంకా భోజనాలు అయ్యాక మెహందీ పెట్టించేసుకొని ఇంటికైతే వచ్చేసాను మళ్ళీ ఇంకా సాయంత్రం హడావిడి మళ్ళీను ఏంటంటే సాయంత్రం సంగీత ఫంక్షన్కి అయితే వెళ్ళాలి ఇంకా సంగీత్కి వెళ్ళాలి కదా అంటే కొంచెం సంగీత్ ఫంక్షన్ కదా కొంచెం వర్క్ చీరలాగా కట్టుకు వెళ్దాంలే ఇప్పుడు అని చెప్పనని ఈ విధంగా నేరడి పండు రంగు చీర అయితే కట్టుకున్నాను ఈ చీర అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము చాలా బరువు కూడా ఉంటుంది చీర మొత్తం మీద అయితే చీర అనేది ఎక్కడ జారిపోకుండా చక్కగా నీట్గా అయితే కట్టేసేసుకున్నాను ఎప్పుడో ఒకసారి కట్టుకున్నాను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ కట్టుకున్నాను చాలా బాగుంది అనిపించింది చీర మీరు కూడా అందరూ కామెంట్లలో కూడా చెప్పారు చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సంగీత్ నుంచి వచ్చే వరకు రాత్రి పదకొండు అయిపోయింది ఇంకా వచ్చాక పడుకొని మళ్ళీ గురువారం రోజు ఉదయాన్నే అయితే లేచేశాము లేచేసి ఏడింటికంతా అయితే వెళ్ళానండి ఎందుకంటే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఎల్లో కలర్ చీరలు కట్టుకొని కట్టుకుంటే బాగుంటుందని ముందే చెప్పారు వీలైతే అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని రమ్మని నేనైతే ఈ విధంగా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చీర ఉంటే ఇదైతే కట్టుకొని వెళ్తున్నాను ఈ చీర వచ్చేసి మా జీవన్ ఒడుక్కి పసుపు దంచినప్పుడు కట్టుకున్న చీరండి ఇది ఇది టూ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న చీరనే ఇది బాగుంటుంది ఇది కూడా ఇంక ఇదైతే కట్టుకొని వెళ్ళాను అక్కడ హల్దీ ఫంక్షన్ అంతా చూసేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంటికి వచ్చాము ఇప్పుడు కూడా టైం వచ్చేసి మూడు అయింది టైము పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఆగస్టు ఫిఫ్టీన్త్ కదా ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ కూడా స్కూలు కాలేజ్ హాలిడే కాబట్టి మా వారు నేను పిల్లలిద్దరూ వెళ్ళి ఇంక అక్కడ హల్దీ ఫంక్షన్ చూసుకొని ఇంకా లంచ్ చేసి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఒక పావు గంట ఒక అరగంట అయితే నడుము వాల్చానండి కాస్త ఇంకా కాస్త నడుము వాల్చి ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి రేపు శుక్రవారము వరలక్ష్మి వ్రతము నైట్ ఏమో పెళ్ళి ఉంది పదకొండింటికి ముహూర్తము పూజ చేసుకోగలనా లేదా అనే సందిగ్ధంలో అయితే ఉన్నాను సరే మొత్తం మీద పూజ చేసుకున్నా చేసుకోకపోయినా వంటిల్లు వరకు అయితే శుభ్రం చేసి పెట్టేసుకుందాము వీలైతే చేసుకుందాము లేకపోతే పైవారం చేసుకుందాము అని అయితే అనుకున్నాను పైగా ఎందుకు ఇంత ఫంక్షన్ హడావుడిలో పెట్టుకొని కూడా ఇంత హడావుడిగా ఎందుకు చేసుకోవడము మూడో వారం చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు నాకైతే మామూలుగా ఎప్పుడూ రెండో వారమే చేసుకుంటాము అనేది ఒకటైతే అసలు రీజన్ ఏంటంటే పెళ్ళికి మా అత్తగారి చెల్లెళ్ళు అందరూ వచ్చారండి ఇప్పుడు నేను పూజ చేసుకున్నాను అనుకోండి ఇవాళ చక్కగా అత్తయ్య వాళ్ళందరూ కూడా వచ్చి తాంబూలం తీసుకొని వెళ్తారు నాకు చాలా హ్యాపీ నాకన్నా ఎక్కువగా మా అత్తగారికి చాలా హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి వెళ్తే మా అత్తగారికి చాలా ఇష్టము ఎప్పుడు కూడా అత్తం ఉన్నప్పుడు అందరూ మా ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు అలా ఈ సంవత్సరం ఇలాగ నేను పూజ చేసుకున్నానంటే చక్కగా అందరూ వస్తారు పిన్నతగారులకి తాంబూలం ఇవ్వచ్చు అత్తయ్య వాళ్ళందరికీను అని చెప్పనైతే నేను కాస్త ఓపిక చేసుకొని అయినా ట్రై చేద్దాము పూజ చేసుకోగలనా లేదా అని చెప్పనని అని ముందైతే రెడీగా పెట్టుకుంటే అన్నీనూ చేసుకోవచ్చు కదా అని చెప్పి వంటిలు వరకు అయితే శుభ్రంగా కడిగేసేసి ముగ్గులైతే వేసేసానండి ఆ మిగిలిన రెండు గదులు ఏంటంటే జస్ట్ ఇలా కర్రతో తుడిచేశాను తుడిచేసి ముగ్గులు అవి వేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి పెళ్ళికైతే వెళ్ళాలి నేను ఆరింటికంతా ఎదురుకోళ్ళకి కూర్చుంటామని చెప్పారు ఇంకా నేను ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఒక గంట టైం పడితే లేట్ అయిపోతుంది కదా ఇంకా నేను రెడీ అవ్వాలి పైగా ఒంట్లో శక్తి కూడా అంతంత మాత్రమే ఎక్కువగా స్ట్రైన్ అవ్వడం ఎందుకులే అని చెప్పనని గదుల వరకు తుడిచేసేసుకున్నాను వంటిల్లు కడిగేసి ముగ్గులేసేశాను ఇంతవరకు అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకా టీ పెట్టేసేసుకొని నేను ఒక కప్ తాగేసి మా వారికి అయితే ఇచ్చాను ఇంకా ఆయన గుడికైతే బయలుదేరారు తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఒకేసారి ఇంకా అయితే ఈ విధంగా రెడీ అయిపోయానండి రెడీ అయ్యి ఇంకా దీపారాధన అయితే చేసేసాను చేసి అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నాను అమ్మ మనసులో సంకల్పం అయితే చాలా గట్టిగా ఉంది రేపు పూజ చేసుకోవాలని చెప్పనని పైగా అందరూ కూడా చక్కగా వచ్చి తాంబూలం తీసుకెళ్తారు అత్తయ్య వాళ్ళందరూ కూడా అని చెప్పనని శక్తిని అయితే ఇవ్వు చూస్తాను నాకైతే చేసుకోవాలని చాలా కోరికగా ఉంది అని చెప్పనని మా ఇంటికి రమ్మని చెప్పి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని పతి పుత్ర పరివార సమేతంగా మా ఇంటికి రామ్మ నేను పూజ చేసుకోవ చేసుకుంటాను రేపు అని అయితే అమ్మవారికి ఇది సంకల్పం అయితే చేసుకొని మన సంకల్పం దండం పెట్టుకున్నానండి ఇంకా నేను దీపారాధన చేసేటప్పుడే అప్పుడే మా వారు గుడి నుంచి వచ్చారు వస్తూ వస్తూ ఆయన రూపు కూడా తీసుకొచ్చేసారండి ఇంకేంటి అమ్మవారు వచ్చేసింది మా ఇంటికి అని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరము చాలామంది వరలక్ష్మి వ్రతానికి బంగారు లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటాం కదా నేను కూడా ఎప్పుడూ కొనుక్కోలేదులేండి ఈ మధ్య కాలంలో కొంచెం అయితే కొనుక్కుంటున్నాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా కొనుక్కుంటున్నానండి ఇంకా రూప్ అయితే మా వారు తీసుకొచ్చారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అమ్మవారికి ధూపం అది వేసేసాను దీపారాధన చేసేసాను ఇంకా రెడీ అవ్వాలి నేను కాస్త మొహం మళ్ళీ ఒకసారి కాస్త మొహం కడుక్కొని ఇంకా రెడీ అవ్వాలి ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయ్యానండి మొన్న మీషోలో కొనుక్కున్నాను కదా జ్యువెలరీ ఆ నెక్లెస్ అయితే పెట్టుకున్నాను ఇలా గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ అయితే కట్టుకున్నానండి పెళ్ళి కదా కొంచెం పట్టు చీర కట్టుకు అని చెప్పి కట్టుకున్నాను మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా నలుగురమ్మ కలిసి పిల్లలేమో వీడియోకి రావట్లేదు ఇంకా ఇక తీసేది వాళ్లే కదా వాళ్ళని కనిపించమంటే కనిపించట్లేదు ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చక్కగా రెడీ అయ్యి పెళ్ళికైతే వెళ్ళాను ఇంకా పెళ్ళి దగ్గర అయితే వీడియోస్ ఏం తీయలేదులేండి ఎందుకంటే ఇంకా కాస్త అక్కడే హడావిడిగా ఉంటుంది కదా ఇంకా చక్కగా పెళ్ళి చూస్తూ కూర్చున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ కళ్యాణ మండపం ఖాళీ అయిపోయింది అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అప్పగింతలు కూడా అయిపోయాయి పెళ్లివారు వెళ్ళిపోయారు ఇంకా మేమందరము కూడా బయలుదేరి అన్ని సద్రేసేసుకొని అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా ఇంటికి వెళ్ళారు మేము కూడా ఇంటికి అయితే బయలుదేరామండి ఒక్కొక్కళ్ళము ఎవరింటి దగ్గర వాళ్ళైతే దిగాము మా కోనేరు సెంటర్ అంతా పూలు పళ్ళు అమ్మవారి పూజకి కలువు పూలేమి తామర పువ్వులేమి మల్లెలు జాజులు కోనేరు సెంటర్ అంతా కళకళ్ళ అసలు వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు చాలా కాస్ట్లీ ఉన్నాయి పూలు కానీ పళ్ళు కానీ మొత్తం మీద పూజ చేసుకోవాలి అనే నా సంకల్పం అయితే ఉంది కానీ బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు ఎందుకంటే ముందు రోజు సంగీత ఫంక్షన్ అయ్యి ఇంటికి వచ్చి పడుకునే వరకు పన్నెండు అయ్యింది ఇంక ఇవాళ అసలు నైట్ నిద్రే లేదు కదా పెళ్ళి గురువారం రోజు రాత్రి అయితేను ఇంకా చేసుకోగలనా లేదా అని అయితే అనుకున్నాను మొత్తం మీద గుమ్మంలో ముగ్గులు అయితే వేసేసాను వేసేసి మా వారిని శనగలైతే నానపోసేసేయండి చూస్తాను వీలైతే చేసుకుంటాను లేకపోతే లేదు అన్నాను తర్వాత వచ్చేసి నేను ఉదయం మండపం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటే మా వారు ఎక్కడి నుంచి వచ్చారని మళ్ళీ మీరు అనుకుంటారేమో పిల్లలు ముహూర్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారండి అప్పుడు వాళ్ళని పొయ్యమని చెప్పాను శనగలు నాను పోయమని చెప్పాను ఆ తర్వాత వచ్చేసి నేను ఉదయాన్నే రాగానే గారెలకి పప్పు పూర్ణాలకి పూర్ణానికి పైన తోపుకి దోశకి పప్పు అయితే అదే దోసపిండికి పప్పు మినపప్పు బియ్యం అయితే పోసాను పోసేసి ఇంకా నేను ఒక టూ అవర్స్ అయితే పడుకుండి పోయాను నాకు బాగా నిద్ర వచ్చేస్తూ ఉనింది పడుకొని లేచేసి అమ్మో ఎనిమిది ఎనిమిది అయింది ఇంకా మెలకు వచ్చే వరకు పిల్లలు లేపారు అమ్మ ఎనిమిది అయిపోయిందని ఇంకా చటుక్కున లేచేసి ముందు గదులన్నీ ఆల్రెడీ తుడుచుకొని వెళ్ళాను కదా ఇంకా చీపురు పెట్టేసి గదులన్నీ చిమ్మేసేసుకొని నేను స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ కుక్కర్లో అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీగా పెట్టుకున్నానండి పూలు పళ్ళు అన్నీ కావాల్సినవన్నీ తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ పంచపాత్ర ఉద్దరణి ఇలాంటివన్నీ దగ్గర పెట్టేసేసుకొని కలసం కూడా రెడీ చేసేసుకున్నాను ఇంక ఈ సంవత్సరం వచ్చేసి అమ్మవారి బొమ్మ అది తయారు చేసుకోలేదు ఏదేమైనా ఈ రెండో వారం చేసుకోవాలి చక్కగా అత్తయ్య వాళ్ళందరూ కూడా వచ్చి తాంబూలం తీసుకెళ్తారు అనే ఒక ఉద్దేశంతో మా అత్తగారికి కూడా చాలా ఇష్టము అలా అందరూ రావడము సంవత్సరకాలు అయిన తర్వాత చేసుకుంటున్నాను పండగ అని చెప్పనని ఎలా అయినా అని పూజ అయితే చేసుకోవాలి అని గట్టిగా సంకల్పం అయితే చేసుకొని అన్ని ఏర్పాటైతే చేసుకున్నాను అది కూడా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం మీద కలసం రెడీ చేసి అమ్మవారిని స్థాపన చేసుకొని పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నానండి కలిసం విషయానికి వస్తే రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్లో బియ్యం ప్లేట్కి ఆల్రెడీ బొట్లు పెట్టేసేసి గంధం కుంకం బొట్లు పెట్టేసి ప్లేట్కి దాంట్లో కొద్దిగా బియ్యం పోసి చిల్లర పైసలు అన్నీ వేసేస్తానండి అంటే కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్ని అవన్నీ వేసేసి ఆ కాయిన్స్ మీద అమ్మవారిని బియ్యం వేసి ఆ బియ్యం మీద కూడా పసుపు కుంకం వేసి దాని మీద కలిసం చెంబు అమ్మవారిని కూర్చోబెడతాను కలిసం చెంబులో వచ్చేసి నీళ్లు పోస్తాను పోసి నా దగ్గర రాగిది వెంకటేశ్వర స్వామి కాయిన్ ఉందండి ఆ కాయిన్ వేసేసి పసుపు కుంకం గంధం అక్షింతలు వేసి మామిడాకులు కానీ తమలపాకుని కానీ ఐదు ఆకులు పెట్టి దాని మీద పసుపు రాసిన కొబ్బరికాయకి కళ్యాణం బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయని ఆ చెంబులు చెంబు మీద పెడతానండి పెట్టి దాని మీద మడత వేసిన జాకెట్ ముక్కను పెట్టి ఎర్ర పువ్వు అయితే పెడతాను అమ్మవారికి కలసానికి ఇంకా తర్వాత నుంచి ఇంకా మన ఇష్టం అండి పచ్చ పూలు ఎర్ర పూలు మల్లెపూలు జాజులు ఏవైనా సరే మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు పూలమాల వేస్తాను వేసేసి లక్ష్మీ కాసు కొనుక్కుంటాం కదా ఆ తెచ్చుకున్న కాసును కూడా ఒకసారి పాలతో కడిగేసేసుకొని అంటే శుద్ధి చేసుకొని ఆ అమ్మవారికి కూడా గంధం బొట్టు కుంకం పొట్టు పెట్టేసి ఐదు పోగుల పసుపు దా తెల్లదారానికి పసుపు రాసి లక్ష్మీ కాసుని ఎక్కించి అది కూడా అమ్మవారికి అలంకారం చేస్తానండి ఇవన్నీ చేసే ముందుగా ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసి పెట్టుకొని వినాయకుడు పూజ చేసిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాను తర్వాత వచ్చేసి అమ్మవారికి షోడశోపచార ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత అవసర నైవేద్యం అయితే ఇవాళ పెడుతున్నానండి ఎందుకంటే మా వారు కూడా ఇవాళ పనుందిట ఉదయాన్నే గుడికి వెళ్ళారు అక్కడి నుంచి ఇంకా ఆయనకు కూడా ఏదో వ్రతాలు చేయించే ఉంటాయి కదా ఇంకా అందుకని ఆయన హడావిడిగా బయలుదేరారు ఇంక ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ప్రసాదాలు అవ్వాలి కదా అది కూడా లేట్ అయ్యింది నేను ఆ టూ అవర్స్ పడుకోవడం వల్ల లేట్ అయిపోయిందని చాలాసార్లు అనుకున్నాను అసలు పడుకోకుండా ఉండాల్సిందే అని చెప్పనని కానీ ఓపిక లేకుండా అండి పడుకోని లేచాను కాబట్టి కాస్త యాక్టివ్గా చేసుకోగలిగాను అవసర నైవేద్యం కింద దానిమ్మ పండు అరటి పండు కొబ్బరికాయ పానకం వడపప్పు పెట్టేసి తర్వాత అమ్మవారికి తాంబూలము శనగలు జాకెట్ ముక్క తమలపాకు వక్క పండు దక్షిణ అన్నీ పెట్టి తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించానండి తర్వాత మంగళహారతి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు నేను ఇంకా ప్రసాదాలు చేసి మహానైవేద్యం అయితే పెట్టుకోవాలి ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ అవసర నైవేద్యం అయిన తర్వాత మంగళహారతి అయ్యింది తర్వాత ఇంకొచ్చేసి అమ్మవారికి తోర పూజ కూడా చేసుకోవాలి కదా అనేవి నేను ముందు రోజే వేసి పెట్టుకోలేదు ఇంకా అంతా హడావుడు అయ్యిందని చెప్పాను కదా ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా పూజ అయితే అంటే లేట్ అయిపోతుందని నేను పదిన్నర అయిపోతుందని ముందు పూజ అయితే కూర్చొని మొదలు పెట్టేశానండి ఎందుకంటే మరి పన్నెండు దాటిపోకూడదు పన్నెండింటికి మొదలు పెట్టకూడదు అని చెప్పనని ఇంకా తోరాలు ఆ పూజ అయిన తర్వాత పూజ ముందు తోరాలైతే వేసుకుంటున్నాను తొమ్మిది పోగుల దారము తొమ్మిది ముళ్ళు వేసుకొని తోరాలు రెడీ చేసుకొని ఆ తోరాలకు కూడా పూజ చేశానండి పూజ చేసుకొని అమ్మవారికి తోరం వే అమ్మవారికి అంటే కలిసం మీద వేస్తాను అమ్మవారికి తోరం ఇచ్చినట్టుగా మూడు తోరాలైతే వేసుకుంటాను ఒకటేమో ముత్తైదుకి కడతాను ఒకటి నేను కట్టుకుంటాను ఇంకా నేనైతే తోర పూజ అయిపోయిన తర్వాత తోరం కట్టేసేసుకొని అమ్మవారికి ఇంకా ప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకుంటున్నానండి చేసుకొని ఆ కథలోనే ఉంటుంది కదండీ చక్కగా అత్తమామల్ని చూసుకొని భర్తని చూసుకుని ఇంటి ఇల్లాలు చారుమతి పూజ చేసుకుంటుంది ఇలా ప్రదక్షిణ చేసుకోగానే ఆ ముత్తైదువుల కాళ్ళకి గజ్జలు వచ్చాయి రెండో ప్రదక్షిణకైతే ఇలా వచ్చాయి మూడో ప్రదక్షిణలకైతే ఇలా జరిగింది మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రేమగా పిలవాలే కానీ ఆవిడ మనల్ని అంతకన్నా ప్రేమగా అయితే తీసుకుంటుందండి అది నేను చాలా నమ్ముతాను ఇంకా నేను చక్కగా నాకు ఉన్నంతలో నేను స్థిమితంగా పూజ చేసేసుకున్నానా ఇంకా పూజ పూర్తయిన తర్వాత లేచి ఇంకా ప్రసాదాలు చేద్దాము అని లేస్తుంటే అప్పుడే మా పిన్నత్త గారు మావయ్య గారు అయితే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చారని చెప్పి అత్తయ్య మావయ్యకి ఇద్దరికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను

మా అత్తగారికి మూడో చెల్లెలండి అత్తయ్య మావయ్య గారు వీళ్ళు నర్సారావుపేటలో ఉంటారు పెళ్ళికి వచ్చారు అయితే ఇవాళ సాయంత్రం మూడింటి మధ్యాహ్నం మూడింటికే ట్రైన్ ఇట వాళ్ళకి సరే ఇంకా బయలుదేరుతున్నాము అని చెప్పనని ఒకసారి మా ఇంటికి కూడా వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలా పూజ అయిపోగానే అత్తయ్య మావి గారు రావడము ఇంకా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను నాకు అదే అనిపించింది అదే చెప్తున్నాను అత్తయ్యకి ఇక్కడ అత్తయ్య నేను సాయంత్రం తాంబూలానికి రమ్మని ఫోన్ అనుకుంటున్నాను ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది అని అయితే చెప్పాను ఇంకా అతే వాళ్ళు బయలుదేరిపోయారు ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పనని ఇంకా నేను కూడా పూజ ఇంకా మహానైవేద్యం లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా చకచకా వంట అయితే చేసేస్తున్నాను అండి మహాన్ైవేద్యం అంటే ఇవాళ వచ్చేసి ఐదు రకాలు చేద్దాము అని చెప్పి ఇంకా అన్నపరమన్నము అదేవిధంగా పెరుగన్నం చేశాను తర్వాత పులిహార చేశాను ఇంకా పూర్ణం బూర్లు గార్లు అయితే వేసానండి ఈలోపు మా వారు కూడా వచ్చేసారు ఆయన పనులు పూర్తయ్యాక ఇంకా ఆయన కూడా వచ్చేసారు ఇంకా రాగానే ఆయనకు కూడా ఆకలేసేస్తూ ఉంటుంది పైగా టైం అయితే అయిపోయింది ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అదేవిధంగా అన్నము పప్పు పప్పు చేశాను ఇంకా అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా అమ్మవారికి పెట్టి నైవేద్యం పెట్టేశాను పెట్టేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసానండి ఇచ్చేసి తర్వాత మంత్రపుష్పము ఉపచార పూజ కూడా పూర్తి చేశాను పూజ అయితే కాస్త ఆలస్యం అయ్యింది కానీ చక్కగా పూర్తయిందండి అన్నీ అనుకోకుండా నాకు భలేగా జరిగాయి ఈ సంవత్సరము అని అయితే అనిపించింది నిజంగా చాలా మనసుకి చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది కాకపోతే నేను ముత్తైదుకి వాయనం ఇవ్వడానికి పిలిచిన అత్తయ్య వచ్చేసి మా పక్కింట్లోనే ఉంటారు దుర్గా అత్తయ్య అత్తయ్య చాలా పెద్దవారు కదా రెండింటి వరకు ఉండాలంటే మా ఆకలు వేసేస్తుంది అత్తయ్యకే అని ఒక్కటే నేను చాలా ఫీల్ అయ్యాను లేట్ అయిపోయింది అని చెప్పనని కాకపోతే నాకు వంట విషయంలో పిల్లలు కూడా కాస్త హెల్ప్ చేశారండి నేను ఫస్ట్ వాయనానికి పూర్ణాలు గార్లు వేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కూడా కాస్త ఆ మిగిలినవన్నీ చెయ్యడము పనులు కాస్త పైపెచ్చి పనులన్నీ చేసి పెడతారు పిల్లలు నాకు అందులో నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అత్తమ్మను మాత్రం చాలా గుర్తు చేసుకున్నాను నేను పొద్దున నుంచి ఎందుకంటే నేను పూజలు చేసుకుంటే ఆ ప్రసాదాలన్నీ అత్తమ్మ రెడీ చేసి ఇచ్చేవారు నేను అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారు అలంకారం చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటే మా అత్తగారు మాత్రం ప్రసాదాలన్నీ చేసి రెడీగా పెట్టేవారు నాకు ఎన్నిసార్లు తలుచుకున్నాను నేను అత్తమ్మని నుంచి ఈవెన్ పిల్లలతో సహా సాయంత్రము పేరెంటాలు వచ్చే వరకు కూడా అత్తమ్మ చక్కగా తయారయ్యి కూర్చునేవారండి ఆవిడికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఇలాంటి పూజలు నోములు అన్నా కూడా అత్తమ్మనైతే చాలా మిస్ అయ్యాము అని అనిపించింది సంవత్సరం నర అయింది అత్తమ్మ దూరం అయ్యి అయినా కూడా మొత్తం మీద అయితే ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం అయితే అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు రావడము అదేవిధంగా మరదలు తర్వాత ఇంకా నేను పిలిచిన ఇరుగు పొరుగు వాళ్ళు ముత్తైదువులు అందరూ వచ్చి తాంబూలాలు తీసుకెళ్లడము అనేది జరిగిందండి అయితే వాళ్ళందరూ వచ్చినప్పుడు నేనైతే వీడియో షూట్ చేయలేదండి సాయంత్రము ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రయాణాలకి హడావుడిగా ఉన్నారు ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పనని ఇంకా అలాంటప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటే బాగుండదు కదా అని చెప్పనని నేను చేయలేదు ఇంకా మొత్తం మీద అయితే నేను అందరికీ తాంబూలాలు ఇచ్చుకున్నాను సాయంత్రము అదేవిధంగా నేను పేరెంటానికి అయితే వెళ్ళొచ్చానండి ఇంకా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇంకా ఫైనల్గా అత్తయ్యకి గార్లు పూర్ణాలు వాయనం ఇచ్చిన తర్వాత లక్కీగా అప్పుడే మా వారు కూడా రావడము ఇద్దరము కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అనేది జరిగింది అది ఇంకా హ్యాపీగా అనిపించింది మధ్యాహ్నం భోజనాలు పూర్తయిన తర్వాత ఇంకా కాసేపు అయితే కూర్చున్నానండి అప్పుడే ఒక అరగంట కాస్త అలా కూర్చున్నాను ఇంకా ఈలోపు మా వారు వెంటనే గుడికి బయలుదేరుతున్నాను అని అన్నారు ఇంకా ఆగండి ఆగండి ఒక నిమిషం మీ పాదాలు కావాలని చెప్పి చెప్పి ఇంకా ఆయనకి నమస్కారం చేసుకుంటే సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే నాకు కాళ్ళు మొక్కుతావు నువ్వు బర్త్డేకి మ్యారేజ్ డేకి వరలక్ష్మి వ్రతానికి అని ఆయన నన్ను అయితే ఇంకా ఎక్కిరిస్తూ ఉంటారు మొత్తం మీద ఆయన గుడికి అయితే బయలుదేరారండి ఇంకా సాయంత్రము నేను మళ్ళీ సాయంత్రం నేను వైభవ లక్ష్మి పూజ చేసుకోవాలి అదేవిధంగా ఇంకా పేరెంట్ వాళ్ళు వస్తారు తాంబూలాలన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంక ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయింది ఇంకా నేనైతే చక్కగా సాయంత్రం రెడీ అయిపోయి తాంబూలాలు ఇచ్చి వెళ్ళి తెచ్చుకున్నాను అదేనండి ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది అనుకోకుండా అది కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు వీడియో ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా అయితే చెప్పండి